నాలుగైదేళ్లుగా పండ్ల మార్కెట్లో ఆదరణ పొందుతున్న ఫలం యాపిల్ బెర్. గ్రీన్ యాపిల్ గంగరేగి శంకరం గారు పొందించిన కొత్త వంగడం సాగుదారులకు మంచి లాభాలను పంచుతోంది. మెట్ట ప్రాంతాల్లో మామిడికి ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చిన ఈ పండు తక్కువ ఖర్చుతో మంచి ఆదాయాన్నిస్తోంది. ఉద్యాన శాఖ రాయితీనిచ్చి ప్రోత్సహిస్తూ ఉండటం వల్ల కృష్ణా జిల్లాలో యాపిల్ బెర్ సాగు వేగంగా విస్తరిస్తోంది. అన్ని రకాల నేలల్లో చక్కగా చేతికొచ్చే యాపిల్ బెర్ తెగుళ్లను తట్టుకుని ఎదుగుతుంది. పుష్కలంగా నీరు, నిల్వగుణం, కొత్త రకం పండు కావటం వల్ల మార్కెట్లోనూ యాపిల్ బెర్కు మంచి గిరాకీ ఉంది. నాటిన 6-7 మాసాల్లో కోతకొచ్చే యాపిల్ బెర్ ఏప్రిల్ మే మాసాలు మినహా మిగతా నెలల్లో దిగుబడులునిస్తోంది. ఎకరాకు 40,000 పెట్టుబడితో 2 లక్షల లాభాన్నిచ్చే ఉద్యాన ఫలం ఇదేనంటున్న మాధవారిగూడ నాగేశ్వరరావు క్షేత్రం నుంచి ఇవాల్టి రైతురథం ప్రత్యేక కథనం. ఉద్యాన వన శాఖ ప్రోత్సాహం, ఆశాజనక మార్కెటింగ్ కారణంగా కృష్ణా జిల్లా రైతులు పంట మార్పిడిలో భాగంగా దీర్ఘకాలిక పండ్ల తోటలపైనే కాకుండా స్వల్పకాలిక తోటలపైన ఆసక్తి చూపుతున్నారు. 5-6 ఏళ్లకు కోతకొచ్చే మామిడి కోసం వేచి చూడకుండా నాటిన 6-7 నెలలకే చేతికొచ్చే యాపిల్ బేర్ జామ తోటల సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. సీజన్తో సంబంధం లేకుండా దాదాపు 7 ఏళ్ల పొడవునా యాపిల్ బెర్ పండ్లు కాస్తుండడం వల్ల ఎకరాకు 225 నుంచి 400 మొక్కల వరకు నాటుతున్నారు. పెట్టుబడి పరంగాను ఎకరాకు 40,000 రూపాయల్లోపే కోతకు ఫలసాయం పెరుగుతుంది. ఎకరాకు 16 నుంచి 24 టన్నులు దిగుబడి వస్తుంది. టోకుగా కేజీ 20 నుంచి 25 రూపాయలకు అమ్ముడవుతోంది. చిల్లరగా అమ్ముకుంటే 40 నుంచి 50 రూపాయలు వస్తాయి. మార్కెటింగ్లో చొరవ చూపితే లాభసాటి పండని గ్రహించిన మేడసాని నాగేశ్వరరావు యాపిల్ బేర్ సాగుకు మళ్లారు. స్వగ్రామం కృష్ణా జిల్లా గన్నవరం మండలం మాధవారిగూడెంలోని 20 ఎకరాల్లో ఓ 2 ఎకరాల్లో సేంద్రియ విధానంలో యాపిల్ బేర్ సాగును చేపట్టారు నాగేశ్వరరావు. ఎకరాకు 225 చొప్పున 2 ఎకరాల్లో 450 మొక్కలను నాటారు. ఒక్కో మొక్కను రవాణా ఖర్చులతో కలిపి 45 రూపాయలకు దిగుమతి చేసుకున్న నాగేశ్వరరావు నాటిన 7 ఏళ్ల తర్వాత నాణ్యమైన కాయలను తీసుకోవడం విశేషం. దీని మీద ఇంట్రెస్ట్ తో నేను మామూలుగా పేపర్ న్యూస్ చదివి కొంత ఇంట్రెస్ట్ అయ్యాను. తర్వాత ఫోన్లో యూట్యూబ్ ద్వారా చూసుకుంటా యాపిల్ బెర్ తీసుకొచ్చి దీంట్లో వేసాను. ఇది నాకు అప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ పడిందండి, కొద్దానం వల్ల నాకు 40 రూపీస్ నాకు పడింది ట్రాన్స్పోర్ట్ కలిపి. తర్వాత నాకు వచ్చి మళ్ళీ పొడి మొక్కలు అవసరమయ్యి మళ్ళీ అప్పుడు 30 రూపీస్కి వచ్చినాయి. ఎటు చూసినా సరే 4 గజాలు నిలబెట్టాను. ఏ చెట్టుకి ఎటు చూసినా 4 గజాలు నిలబెట్టేసి వేసాము. 12.3 అంగుళాలు పెట్టేసి ఎటు చూసినా కానీ ఒకే విధానంలో వేసాము. మొత్తం డ్రిప్ లైన్ పెట్టాను నేను. ఫస్ట్లో నేను మొక్క వేసిన తర్వాత కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాను సార్. అప్పుడు నాకు ఇంకా డ్రిప్ రాలేదు. ఆ డ్రిప్ రాకపోయేటికి అప్పుడు మొక్కలు మనుషులు పెట్టే పోయించాను. అప్పుడు దాన్ని పోయించడం వల్ల నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. అప్పుడు మనుషులు పెట్టి కూడా కొంత ఎక్కువగా ఈ ఆవు పేడ, ఈ గొర్రెల ఎరువు ఇవన్నీ ఒక 2 డేస్ డ్రమ్స్లో నానబెట్టి తెల్లారి ఆ యొక్క నాలాజలాన్ని మళ్ళీ మనుషులు పెట్టి పోయించాం మొదలు కాడ. అది ఎక్కువ రోజులు నిమ్మ ఉండటం వల్ల చెట్టు గ్రోత్ బాగా స్పీడ్ వచ్చింది. 4 నెలలకి మళ్ళీ ఆగస్టులో మంతమంది దుక్కు దున్నుతూ ఉండేవాడిని. పెద్దాక గడ్డి బాగా మాది కొంచెం బలమైన పోతాడు నెల వల్ల గడ్డి విపరీతంగా వస్తూ ఉండేది. అది ఏ రోజు కూడా నేను గడ్డి మందు కొట్టలేదు. మనుషులు పెట్టి పీకేస్తాము లేదా ట్రాక్టర్ పెట్టి రోటవేర్ వేయిస్తున్నాను. రోటవేర్ వేసినా కూడా ఎక్కువ పెట్టుబడి అయిపోతున్న ఉద్దేశంతో దీనిలో కూడా ఇంటర్క్రాప్ ఏదైనా వేద్దాం ఉద్దేశంతో మళ్ళీ ఆగస్టులో వేరుశనగ స్టార్ట్ చేశాను. ఆగస్టులో వేరుశనగ వేసిన తర్వాత కొంచెం ఈ వర్షాలు రోజు డైలీ వర్షం పడతాను కొంచెం వేరుశనగ వేసేప్పుడు నాకు పెట్టుబడులు మాత్రమే రాగలినాయి. అందుకని ఎక్కువ మనకు ఏం రూపాయలు రాకపోయినా దీనికి రెండు పంటల మీద ఒకే వ్యవసాయం కాబట్టి దుక్కు కానీ ఖర్చు కానీ కలిసి వచ్చే ఉద్దేశంతో వేసాను. ఆ బెటర్ వల్ల కొంత నేను సేవ్ అయ్యాను. నాకు అయితే డబ్బులు అయితే పోలేదు కానీ రాలేదు పోలేదు. అప్పుడు వేరుశనగ కూడా ఫ్లవరింగ్ ఇది ఫ్లవరింగ్ రెండు ఫ్లవరింగ్ కల బాగా ఫ్లవరింగ్ నాకు బాగా సక్సెస్ అయింది అనుకోండి. కింద ఎంటర్గా భూమిలో వేరుశనగ అది కూడా ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చింది 35 రోజులకి. ఆగస్ట్ ఎండింగ్ ఇది ఏపిల్ బేర్ కూడా మంచి ఫ్లవరింగ్లో ఉన్నది. ఆ ఫ్లవరింగ్ ఈ ఫ్లవరింగ్ కలిసి రెండు నాకు ఒకే ఏది మనం ఒక ఏదైనా ఆ ఫ్లవరింగ్ మీద మనం ఏదైనా మెడిసిన్ పురుగు ఏదైనా ముందు కొట్టాలనుకున్నా కానీ రెండు కలిపి ఒకే పిచికారి చేయడం నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపించింది. డిసెంబరు 1st వీక్ నుంచి బిగిన్ అయింది సార్ ఈల్డింగ్ కాయ కొయ్యడం అనేది. అందువల్ల డిసెంబర్ నవంబర్లో కూడా కొంత వచ్చింది. నవంబర్ లాస్ట్ వీక్లో మాత్రం అంటే ఒకసారి పడదు కదా మెరుగు మెరుగు సాయిజల్లో ఫస్ట్లో చెట్టుకి ఒక రెండు మూడు కాయలు కూడా ఐకర్ వేస్ట్ బాగుంటుంటే అన్ని చెట్ల మీద కలిపి ఫస్ట్ డిసెంబర్ నవంబర్లోనే ఒక లాస్ట్ వీక్లో ఒక 2 డేస్ పెట్టాను నేను. బయటకు 2-3 రైతులు వచ్చారు, బయట మార్కెట్ దారులు కూడా వచ్చారు మాకైనా సర్లే మన నూజిబేడ టు విజయవాడ టు నూజిబేడ మన రైట్ మెయిన్ రోడ్డు రహదారి మీద నా భూమండి.
సరే మనం మార్కెట్ పోయేందుకు మనం ప్రాక్టికల్గా వచ్చిన ఫస్ట్ రోజు 20-30 కేలు దిగింది ఫస్ట్ రోజు కోత అయితే. సరే ఈ ట్రయల్గా పెట్టి చూద్దాము, ఈ పెట్టి చూసిన తర్వాత ఈ ఒకవేళ మనం నడవపోతే అప్పుడే మనం మార్కెటింగ్ చేసుకున్న ఉద్దేశంతో ఫస్ట్ పెట్టినాను. పెట్టినప్పుడు పెట్టిన తర్వాత పెట్టంగానే మనకి ఎంత ఒక 1/2 అవర్ 2 అవర్స్లో నేను అనుకున్న దానికంటే ఇమీడియట్గా అయిపోయింది, తెచ్చుకొచ్చి పెడతాం కానీ కాయలు అయిపోయినాయి. అంటే ఫస్ట్ రోజు కూడా నేను 40 అమ్మాను, ఫస్ట్ రోజు వాస్తవంగా అయితే 40 రూపీసే అమ్మాను. నాకు మార్కెట్ తెలియదు పుట్టిన 40 రూపీస్కి అమ్ముకున్నాను. తర్వాత విజయవాడ అప్పుడు విజయవాడ మార్కెట్ నేను ఒకసారి విజయవాడ వెళ్తే అప్పుడు టోటల్ మార్కెట్లో ఉంది, విజయవాడలో 4.90 రూపీస్ ఉంది అప్పుడు. అప్పుడు ఇంకా మన చుట్టుపక్కల నుంచి ఇంకా యాపిల్ పేరు ఎక్కడ రాలేదండి 90 రూపీస్. అక్కడ మామూలు రేగ్గే కూడా 30 రూపాయలు అమ్ముతుంది. 1 వీక్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశాను నేను, మనం అక్కడికన్నా రిస్క్ ఉన్నాం కన్నా ఒక మంచిగా ఒక కరోనా మాట్లాడుకుని మనం పెట్టుకుని చేసుకుంటే పోయింది మనం అక్కడ ఏటీఎం కొనని చెప్పి నేను ఒక మనిషిని మాట్లాడుకుని మంత్లీ అతనికి 4 నెలకు 150 రూపాయలండి అతను 4000 ఇచ్చి మనిషిని పెట్టేశాను. ప్రతిరోజు మనం ఏదో రకంగా మనం మార్కెట్కి వేయకుండా రోజుకి 40 కేజీలు అమ్మనే 50 కేజీలు అమ్మనే ఒకరోజు బాగా మార్కెట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది ఇంకో 10 కేజీలు ఎగస్ట్ అమ్ముద్దండి. రోడ్డు ట్రాన్స్పోర్ట్ లేక తగ్గుతామని జనం అటు నడక కొంచెం ఒకరోజు శనివారం ఆదివారం మాత్రం బాగుంటుంది, మిగతా రోజులు 10 కేజీలు తక్కువ ఉంటుంది. యావరేజ్గా పర్లేదు, బెటర్గానే ఉంది. నేను 40 నుంచి 50 రూపీస్ అమ్ముతుందని కంపల్సరీ ఎవరైనా కానీ 40 నుంచి 50 రూపీస్ మాత్రం అంటే వచ్చిన కస్టమర్లు పోనివ్వట్లేదు. వచ్చిన అతను నాకు 20 రూపీస్ కమ్మని ఇచ్చేస్తున్నాను. మనం అయితే 50 చెప్పుకున్నాం, 50 మాత్రం కంపల్సరీ అమ్ముతున్నాను. ఉదజని సూచిక 6 నుంచి 8 వరకు ఇసుక నేలలు, ఎర్రగరప నేలల్లో యాపిల్ బేర్ ఆశాజనకంగా పెరుగుతోంది. మొక్కలు నాటడానికి డిసెంబర్ జనవరి మాసాలు అనుకూలం. జనవరి నెలలో మొక్కలు నాటుకుంటే డిసెంబర్లో కోత ప్రారంభమవుతుంది. డిసెంబర్ నెలలో దుక్కి దున్ని భూమిని చదును చేసుకోవాలి. దుక్కిలో ఎకరాకు 2 ట్రక్కుల కోళ్ల ఎరువు, 400 కిలోల ఘనజీవామృతం వేసి దున్నుకోవాలి. ఎకరాకు 200 నుంచి 250 వరకు మొక్కలు నాటుకోవచ్చు. ఆముదం పిండి, వేప పిండి, వర్మీ కంపోస్టును నిర్ణీత ప్రమాణాల్లో మొక్కలకు అందించడం ద్వారా ఆరోగ్యంగా ఎదుగుతాయి. మొక్కలు బతికే వరకు నెల రోజులు నీటిపోత, ఆ తర్వాత డ్రిప్ ద్వారా అందించడం మేలు. 15 రోజులకొకసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతం, 50 లీటర్ల పంచగవ్వ ద్రావణంతో పిచికారీ చేయాలి. తోటలో కలుపు నివారణ కోసం అంతర పంటగా వేరుశనగను విత్తడం ద్వారా సాగు ఖర్చులను నియంత్రణ సహా పొలం శుభ్రంగా ఉంటుందంటారు నాగేశ్వరరావు. దీని ఇది ఫ్లవరింగ్ ఆగస్టులో వచ్చిందండి, ఫస్ట్ నుంచి ఫ్లవరింగ్ వస్తూనే ఉంది. వేసిన రోజు మొక్క గ్రోత్ మూమెంట్ అయిన కానీ ఫ్లవరింగ్ కంటిన్యూస్గా వస్తూ ఉంది. ఆ ఫ్లవరింగ్ నేను చెట్టు పెంచిన ఉద్దేశం ఎప్పుడు ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఫ్లవరింగ్ అనేది కట్ చేసుకుంటూనే ఉన్నాను. ప్రతిరోజు చెట్లు అటు ఇటు తిరుగుతా ఫ్లవరింగ్ మొత్తం కంప్లీట్గా, ఫ్లవరింగ్ అంటే చిన్న చెట్టే కాబట్టి ఫ్లవరింగ్ మొత్తం తీసుకుంటూనే ఉన్నాను. ఆగస్టులో ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఆగస్టులో ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఆగస్టు సీజన్ ఉంది కాబట్టి వర్షాలు కూడా తక్కువ ఉండడం వల్ల ఆగస్టులో ఉంచేసాను నేను. వేరుశనగ వేయడం ప్లస్ ఫ్లవరింగ్ 2 ఒకసారి వచ్చినాయి. అప్పుడు ఫ్లవరింగ్ తెద్దామన్నప్పుడు అవకాశం లేదు, కింద వేరుశనగ ఉండడం వల్ల ఆ ఫ్లవరింగ్ ఉంచేద్దామని ఉంచేశాను. ఆ ఫ్లవరింగ్ ఉంచిన తర్వాత ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నవంబర్ అయిపోయింది, డిసెంబర్లో నాకు కాయ కోతకు వచ్చింది. ఫ్లవరింగ్ మీద మాత్రం నేను ఎక్కువ స్ప్రే చేయడం జరిగింది. ఫ్లవరింగ్ మీద అప్పుడు గొంగర పురుగు, పచ్చ పురుగు కింద వేరుశనగ ఉండడం వల్ల దీనికి అప్పుడు ఫ్లవరింగ్ మీద మాత్రం స్ప్రే చేశాను. ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు కాయ దశ పిందస్ వచ్చింది మాత్రం నేను ఎటువంటి క్రిమిసంహారక మందులు మాత్రం వాడలేదు. ఎప్పుడు వాడినా ఈ మామూలుగా డ్రమ్ముల్లో 2 లీటర్ నీళ్ళు, 10 లీటర్ గోమూత్రం పోసేస్తాం స్ప్రే చేయడం. దానికి కాయ క్వాలిటీ కోసం 20-20, 3-19, 14-35, 14 అవి గ్రామ్కి వచ్చి ఒక ప్యాకెట్ వేసుకుని అలా స్ప్రే చేయడం జరిగింది. ఏ విధంగా పైన క్రిమిసంహారక మందులు వాడాల్సిన అవసరం రాలేదు నాకు. నాకు కింద యాజమాన్ ఏసనిపించిన తర్వాత చేను చాలా నీట్గా ఉన్నది, కింద గడ్డికి ఏమీ గాదం ఏమీ లేదు కాబట్టి కాయ కూడా క్వాలిటీగా ఉంది. ఏ పురుగు ఆశించలేదు. ఆశించినప్పుడు మనం స్ప్రే చేయడం వృధా కాబట్టి నేను ఎటువంటి క్రిమిసంహారం స్ప్రే చేయలేదు. ఎంత స్ప్రే చేసినా ఉట్టి వాటర్లో అయినా సరే గోమూత్రం కలిపి మాత్రం స్ప్రే చేస్తున్నాను. ఎన్నిసార్లు చేసినా అదే స్ప్రే చేశాను నేను. పొదుపు యాజమాన్యంలో భాగంగా డ్రిప్ పద్ధతిలో నీరు ఎరువులు పారించడం ద్వారా సమయం పెట్టుబడి ఆదా చేసుకున్నారు. పూత దశలో నీటిని నియంత్రించి కాయ పెరిగే దశలో నీటి వసతిని కల్పించాలి. వేరుమూలంపై వచ్చే చిగుళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించడం సహా కాండం నిటారుగా పెరిగేందుకు కర్రతో ఊతమిచ్చారు. 4-5 కొమ్మలు 4 వైపులా చెట్టు పెరిగేలా కణుపుల నుంచి కత్తిరింపులు చేశారు. చీడపీడలు సోకకుండా దశల వారీగా మెరుగైన జాగ్రత్తలు పాటిస్తూ ఆశాజనక దిగుబడులను పొందుతున్నారు నాగేశ్వరరావు. ఇప్పుడు ఇది మనం మార్కెట్కి వెళ్ళామంటే సార్ మధ్యలో రహ ఇది దళారులు ఉన్నారు. మనం మార్కెట్కి వెళ్ళిన మధ్యలో ఇంకొకరిని సంపాదించాం. డైరెక్ట్గా మనం కొనేవారు ఎవరలేరు. ఇది మన సరుకు ఇప్పుడు మిగతా ఏ ఫ్రూట్ పంపించినా మార్కెట్లో దించుకుంటారు, మనకు డబ్బులు ఎంతో అందిస్తారు. యాపిల్ విషయంలో మార్కెటింగ్ లేదు. మనం ఎక్కడ పంపించినా మనం దించుకునే వరకు లేరు. మనం దించుకునే వాళ్ళు కూడా మధ్యలో మనం ఎత్తుకోవాలి. మనం 2 రోజులు తిరిగి ఈ పరబాబు నీకు యాపిల్ పేరు దించుకుంటామని ఎత్తుకుని మనం ఈ యాపిల్ పేరుని అనేది మనం అమ్ముకోగలుగుతాం.
నాకు ఆ రిస్క్ లేదు, నాకు ఆ రిస్క్ లేకపోవడం మెయిన్ రోడ్డు వల్ల నాకు భూమి ఉండడం వల్ల నేను ఆ రిస్క్ కూడా పడకుండానే మెయిన్ రోడ్డు మీద నా చేను ఎదురుగానే ఒక చిన్నగా చిన్న పాకలాగా ఏంటేసి అక్కడే పెట్టేసి అక్కడే అమ్మగలుగుతున్నాను. చెట్టుకు వచ్చి ఒక 10 కేజీలకు వచ్చాను అనుకుంటున్నానండి. ఇప్పుడు చెట్టుకి వచ్చి 400 చెట్లు దాకా ఉన్నాయి, 450 చెట్లు ఉన్నాయి. 450 చెట్లు దగ్గర దగ్గరికి నేను చెట్టుకు 10 కేజీలు వేసుకున్నాకనే నేను ఒక 1.5-2 టన్నుల దాకా కాయ కోసాను నేను ఇప్పటికి. ఇంకా నేను ఎట్లయిందన్నా కానీ ఒక 40 డేస్ కానీ 30 డేస్ కానీ మార్చి ఫిబ్రవరి వరకు వస్తాను ఉన్నాను, ఒక 40 డేస్కి వస్తాను. లాస్ట్లో కొంచెం వీలింగ్ పొంద మీద పొంద మీద కూడా ఉంది, అది కూడా మనకు ఆశ్చర్యజనకంగా కనుక అందితే ఇంకా నేను 40 రోజులు కోయగలను. ఈ రకంగానే 40 రోజులు యావరేజ్గా మళ్ళీ 40 రోజులు 40 రోజు 40 కేజీలు వేసుకున్నాక 4-4 పదం మళ్ళీ 10 వరకు నేను కాయ కోయగలను. యావరేజ్ నాకు 2.5 వచ్చేటప్పుడు నేను 3 టన్నులు ఈజీగా తెస్తాను అనుకుంటున్నాను. మార్కెటింగ్ పై పట్టుంటే యాపిల్ బేర్ సాగును మించింది లేదన్నది నాగేశ్వరరావు స్వానుభావం. మిగతా రైతులు సంప్రదాయ వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు వేసి అప్పులు పాలవకుండా మార్కెట్ అవసరాలను గుర్తించి ఉద్యాన పంటలు సాగు చేయడం మేలని లబ్ధిదారులు సూచిస్తున్నారు. కొత్త సంవత్సరంలో వచ్చే పంట కాలాలన్నీ అన్ని విధాలా కలిసి రావాలని ఆకాంక్షిస్తూ అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం మీ AP 24/7 రైతురథంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతురథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా.